నూజివీడు కృష్ణా జిల్లాలో కొనసాగింపు సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ అలంకార కూడలిలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టిన పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నూజివీడును ఏలూరు జిల్లాలో కలపడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నూజివీడును రాజధానిగా నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చిన అమరావతి రాజధానిగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని నూజివీడు వాసులకు నిత్య జీవితంలో విజయవాడతో ఎంతో అనుబంధముందని నూజివీడుకు తమ్మిలేరు ఒడ్డున ఉన్న 5 గ్రామాలు మినహా ఏలూరుతో ఎటువంటి సంబంధం లేదని కావున నూజివీడును విజయవాడ జిల్లాలో గాని కృష్ణా జిల్లాలో గాని ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, ప్రజలకి ఉపయోగపడేటువంటి సంస్కరణలు చేయాలి. కార్మికులు తమ శ్రమతో అలా ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కార్పొరేట్ సెక్టార్కు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు రా దేశంలో ఉంది. మేక్ ఇన్ ఇండియా అని అంటే అదేదో గొప్ప నినాదంగా, స్వచ్ఛ భారత్ అని అంటే అదో గొప్ప కార్యాచరణగా చేపట్టినటువంటి మోడీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సకల రంగాల్ని ప్రైవేటీకరణ చేయడానికి పార్లమెంట్లో ఈ కోవిడ్ టైంలో ప్రజలంతా కూడా కోవిడ్ బారిని ఇబ్బంది పడుతూ ఉంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్యాబినెట్ ఆమోదిస్తారు. దేశ చరిత్రలోనే పార్లమెంట్లో చర్చించకుండా ప్రజలు చర్చించకుండా తీసుకొచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కార్మిక చట్టాలను కూడా 4 చట్టాలుగా రూపొందించి కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను కూడా తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో గొప్ప విషయం, ఈరోజు కార్మికులు దేశంలో 180% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా తొంగలో తొక్కేటువంటి పరిస్థితి ఉంది. దేశ చరిత్రలోనే ఈ సమ్మె కార్మికులు, ఉద్యోగులు, అలాగే రైతులు వీళ్ళంతా కూడా ఐక్యంగా చేస్తున్నటువంటి సమ్మె ఒక చరిత్రాత్మకమైంది. మోడీ ప్రభుత్వానికి దిగువచ్చేలాగా కార్మిక చట్టాలను అమలు చేసుకునేలాగా, రైతులకు రావాల్సినటువంటి సంక్షేమాలను కూడా అమలు చేసుకునేలాగా కార్మికులు, విద్యార్థులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా ఈ సమ్మెని జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మేధావులు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసినటువంటి అవసరం ఉందనేది కూడా భావిస్తూ ఉన్నాం. మరొకవైపు ఈరోజు రైల్వే అత్యధిక పెద్ద సంస్థ అయినటువంటి రైల్వేని, బిఎస్ఎన్ఎల్ని, రైల్వేలో దాదాపుగా 7 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి సామాజిక వర్గాలు అందరూ ఉద్యోగాలు చేసుకుంటుంటే అలాంటి ఆదాయం వచ్చేటువంటి రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. కోవిడ్ టైంలో అత్యధిక దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, ఉపాధ్యాయ, విద్యార్థి, యువకులు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇది 19వ సమ్మె దేశ చరిత్రలో. మోడీ ప్రభుత్వం సకల రంగాల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్న ఈ నేపథ్యంలోనే ఒకవైపు కార్మిక చట్టాలు, రైతు చట్టాలని మార్చివేస్తుంది. నూతన విద్యా విధానం పేరుతోటి విద్యార్థులకి, యువకులకి, దేశ విద్యా రంగానికి నష్టకరంగా మారే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈరోజు అమలులోకి తీసుకొస్తుంది. 44 కార్మిక చట్టాలని 4 కోవిడ్లుగా మార్చి కార్మికులకు ఎటువంటి హక్కులు, ప్రయోజనాలు, చట్టాలు లేకుండా మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. మరోవైపు పార్లమెంట్లో రైతు చట్టాలని, రైతులకు ఉపయోగకరమైన చట్టాలని మార్చివేసి ఈరోజు చాలా దుర్మార్గంగా రైతులకు నష్టకరమైన విధానాలని మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఉత్తర భారతదేశంలో, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అట్టుడికి పోతా ఉంది. రైతులు రైలు పట్టాల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వంలో చలనం లేదు. ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ, మహిళా రిజర్వేషన్ లేకుండా ఈరోజు లౌకికత్వం, సోషలిజం లాంటి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మొత్తం సకల రంగాల ఎల్ఐసి, బ్యాంకింగ్, బిఎస్ఎన్ఎల్ ఇటువంటి రంగాలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేసి ఈరోజు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి రక్షణ రంగంలో కూడా 50%
డిస్ఇన్వెస్ట్మెంట్ ముందుకు తీసుకొస్తున్న ఈ స్థితిలోనే మోడీ ప్రభుత్వం మీద సకల రంగాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం 26 25 తారీఖును సమ్మె చేస్తా ఉన్నారు. అటు రైతులు ఇటు కార్మికులు ఉద్యోగులు మేధావులు శ్రామికులు కష్టజీవులు విద్యార్థులు యువత యువత చేస్తున్న ఈ సమ్మెలో విద్యార్థి సంఘాల భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఈ సమ్మె సందర్భంగా మోడీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి కార్మికులు చేస్తున్న ఈ సమ్మెకి సంఘీభావంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యార్థి యువజన సంఘాలు ఈ మద్దతుగా సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి. అంటే విద్యార్థులు ఉద్యమించి మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలని ఈ రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగానే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అటువంటి విద్యా విధానాన్ని ఫ్రేమ్ చేయాలని జగన్ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇది చాలా అమానుషమైంది దుర్మార్గమైంది. విద్యార్థులు యువకులు కార్మికులు రైతు కార్మికులు అందరూ కలిసి కూడా నరేంద్ర మోడీ అధికారం తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దాన్ని నిరసిస్తూ ఈరోజు సమ్మె చేపడతా ఉన్నా. ఈ 26 25 సమ్మెకి వామపక్ష విద్యా సంఘాలను కూడా దేశవ్యాప్తంగా పాల్గొనబోతా ఉన్నాం. ఈ సమ్మెలో విద్యార్థులు కూడా భాగస్వామ్యం చెప్పి కూడా వామపక్ష విద్యా సంఘం తరఫున విద్యార్థులకి పిలుపునిస్తా ఉన్నాం. ఇలా మోడీ దేశంలో రెండోసారి అధికారం తర్వాత కూడా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేద ప్రజల కోసం కార్మికులు చేస్తామని చెప్పి చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి అన్నీ కూడా మరి రైల్వే కానీ బిఎస్ఎల్ కావచ్చు ఎల్ఐసి కానీ అన్నీ కూడా టోటల్గా ఇలా ప్రైవేట్ రంగానికి అప్పచెప్తా ఉన్నారు, కార్పొరేట్ సంస్థలకు మోడీ చేయబోతా ఉన్నారు. అట్లానే విద్యారంగాన్ని కూడా మరి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అది కూడా మరి సంస్కరణ రావాలన్నారు. కానీ విద్యారంగ సంస్కరణ అవసరం ఉంది. కానీ విద్యారంగ సంస్థలు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకి వర్తాస్ కలిగే విధంగా లేకపోతే ఈ భారతదేశంలో మరి అన్ని ప్రాంతాల్లో కూడా సమస్యలు ఉంటాను చూసినట్లయితే ఇలా విద్యారంగం తీవ్రంగా మరి నిధులు కేటాయించకపోక ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా మూసివేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఇలా మోడీ నియంత్ర పాలన వ్యతిరేకంగా ఈ భారతదేశంలో మరి ఆయన తర్వాత మరి హిందువులు ముస్లిం మతం తగాదు పెట్టడం విద్వేషం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా సమ్మె చేయబోతా ఉన్నాం. అట్లానే కార్మికులు ఏదైతే ఆనాడు సాధించిన 8 గంటల పనిదినంగా మార్చిపోతా ఉన్నారు. అట్లానే కార్మికులు రావాల్సిన వంటి ఏదైతే మరి యొక్క కట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇంతవరకు గౌరవ కార్మిక సంస్థ డబ్బులను పరిశీలిస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థి యువజన కార్మిక రైతు కార్మిక సమస్యలు వంటి అన్ని సమస్యలు రాష్ట్ర దేశంలో మోడీ ప్రభుత్వం వైఫల్యంగా ఈ మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతాము. కాబట్టి ఈ సమ్మెలో విద్యార్థుల పాల్గొన భాగస్వామ్యం చేస్తుందా ఈ విద్యార్థి లోకానికి యువత లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు మహంకాశ్ సుఖాలు ఏసీ రాష్ట్ర అధ్యక్షుడు.